అందరికి వందనం అభివందనం. ఈ పాయింట్ పెద్దయ్య సోమవారం ఫైరింగ్ ఎపిసోడ్ రోస్టింగ్ తో మీ ముందుకు వచ్చేసాడు. వీడియో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. మంచిగా మసాలా దట్టించి రోస్టింగ్ రోలర్స్ తో తొక్కించి నికార్సైన కంటెంట్ తీసి ట్రోల్స్ కలిపేసి మీ పాయింట్ పెద్దయ్య మీ ముందుకు వచ్చేసాడు. మనకి మొమాటాలు ఉండవు కదా, అంతా కుండ బద్దలు కొట్టుడే. కంటెస్టెంట్ల గానా బజానా తానా తందానాను సెటైర్లతో సెలవిస్తా. అంతా చూడండి, హాయిగా నవ్వండి, లైక్ కామెంట్ షేర్ చేసి పారేయండి. అలా పడుంటాయి అంతే. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విని కని తరించండి. సండే ఫండే, మండే మాత్రం నిజంగానే ఫైర్డే. నామినేషన్లో నవరసాలు బయటపడ్డాయి, బీబీ కొంపలో బీపీలు హద్దులు దాటాయి, కోపాలు పెరిగిపోయి నరాలు తెగాయి. నా లవ్ స్టోరీపై పంచులేస్తావంటూ లోబో రేజ్ అయ్యాడు. బీపీ అదుపు తప్పింది, అరుపులతో అదనగొట్టాడు. జనమంటే ఇష్టం, జనమంటే కోపం అంటూ రెండు కోణాలను చూపించాడు. ప్రియా బీపీ డౌన్ అయింది, హౌస్ మేట్స్ కు జాలి కలిగింది, లోబోపై నామినేషన్ల వర్షం కురిసింది. రవి తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అపరిచితుడి అమ్మమ్మలై ఎలా మారిపోయానా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు. చివరికి ఇంటి నుంచి వీడియో రాకపోవడం వల్లే ఇలా జరిగిందని సెలవిచ్చాడు. గాయాలు కాలానికి కొత్త కాదులే అంటూ సన్ను వాదార్చాడు. నేటి పాఠాలే రేపటి అనుభవాలంటూ సిరి సముదాయించింది. కుర్రాడు మెతగ్గా ఉన్నాడని మీదెక్కి తొక్కుతున్నారంటూ షన్ను బాధపడ్డాడు. ఆవేశంలో ఎక్కాలు లెక్క పెట్టుకోగాని నోరు మాత్రం విప్పకంటూ రవి హితబోధ చేశాడు. జెస్సీ కెప్టెన్ గిరిపై శ్వేత బాణాలు ఎక్కిపెట్టింది. సిరంటే మోజా, మేమంటే చేదా అంటూ దీర్ఘాలు తీసింది. జెస్సీకి మండిపోయి అరుద్దామని నోరు తెరిచి మళ్లీ అడ్డంగా అని మాస్టర్కే బుక్ అయ్యాడు. చిన్నోడా చించుకోవద్దురా అంటూ రవి దూరిపోయాడు. దొంగ బంధాలు, దగుల్బాజీ యాశాలు, గుంటనక్కల డ్రామాలంటూ నటరాజ్ మాస్టర్ ఎమోషన్ అయ్యాడు. మనుషులంతా ఊసరవేలు లేనంటూ బొమ్మతో చెప్పుకుని బాధపడ్డాడు. మన ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే బయటికి వెళ్ళాక చూసుకుందాం, ఇక్కడ మాత్రం ఎవరి ఆట వాళ్ళు ఆడుకుందామంటూ శ్రీరామ్ హమీద గైడెన్స్ ఇచ్చింది. ఈసారి కూడా నామినేషన్ శాఖ మామూలుగా లేదు. ప్రియా ఎప్పటిలానే తన ప్రియమైన శత్రువులు సన్నీ లోబోను నామినేట్ చేసేసింది. లాజిక్ లేని రీజన్ చెప్పింది. ఈ ముగ్గురు పంచాయతీ ఎప్పట్లో తీరేలా లేదు. మాటిస్తే నిలబడాలి, లేదంటే ఇవ్వకూడదంటూ రవికి విశ్వ క్లాస్ పీకాడు. కెప్టెన్సీలో నాకే ఫుల్ సపోర్ట్ అన్నావు, తీరా చూస్తే అనీ మాస్టర్ని కెప్టెన్ చేయాలని రహస్య ఎజెండా పెట్టుకున్నావు అంటూ కడిగేశాడు. అబ్బే నీకు సపోర్ట్ చేస్తానన్నా చేశా, అలాగే మిగతా వాళ్ళకు చేస్తానన్నా వాళ్ళకు చేశా అంటూ రవి స్పష్టత లేని ఓ అస్పష్ట రీజన్ చెప్పాడు. ఇదేదో అతుకుల బొంతలా అనిపించింది. వినడానికే పుట్టావన్నట్టుగా జోకులేసావు అంటూ నటరాజ్ మాస్టర్పై విశ్వ కేకలేశాడు. నీ యాక్టింగ్ నా దగ్గర చేయొద్దంటూ మాస్టర్ కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ ఎవరు ఫేకో ఎవరి ఆట ఏంటో తెలుసు అంటూ మాస్టర్ కలరింగ్ ఇచ్చాడు. పేర్లు మాత్రం చెప్పలేదు. తిరి నీ కదంటే ఎక్కువ, కాజల్ కదంటే తక్కువ అంటూ లోబో లాజిక్ తీశాడు. కాజల్ ప్రేమ కావ్యం చెబుతుంటే నువ్వు ఆకలేస్తుందంటావా అంటూ నామినేషన్ చేశాడు. దోస్తు మేరా దోస్తు అంటూ వెన్నులో పోటు పొడుస్తావు అంటూ శ్వేతను శ్రీరామ్ నిలదీశాడు. రెండని కూడా చూడకుండా తన్ని తరిమేసే పని మొదలెట్టావా అంటూ నిందలేశాడు. భూమి గుండ్రంగా ఉంది, మనం ఏదిస్తే అదే వస్తుంది అన్నట్టు లోబోకు శ్వేత ఇచ్చిందంతా శ్రీరామ్ ద్వారా తిరిగి వచ్చేసింది అనిపించింది. బలమైనోడంటూ బలి చేస్తారా అని అనీ మాస్టర్ను శ్రీరామ్ ప్రశ్నించాడు. అమ్మాయిలంతా పోతుంటే ఇంకేం చేయమంటావంటూ అనీ మాస్టర్ ఫైర్ అయింది. సరియు ఉమాదేవి లహరిలా పోవాలా, పోనే పోను, నేను స్ట్రాంగ్, నేను స్ట్రాంగ్, బరాబర్ మిమ్మల్ని నామినేట్ చేస్తానంది. షణ్ముఖ్ జస్వంత్ రవిపై కోపాన్ని దాచేసి ప్రేమతో నామినేట్ చేశాడు. నువ్వు చేసే హితబోధలతో నా ఆట పాడవుతుందని సెలవిచ్చాడు. మంట మాత్రం కనిపించకుండా చిరునవ్వుతో కప్పేశాడు. నేనేం హితబోధలు చేశానంటూ రవి అయోమయంతో ఉండిపోయాడు. నువ్వు చేసే జబర్దస్త్ స్కిట్లు నచ్చడం లేదని ఒక్క పాయింట్ చెబితే సరిపోయేది కదా, కానీ గోడితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చాడు షణ్ముఖ్. చివరికి తంటాలు పడి ఏదో కారణం చెప్పి తప్పించుకున్నాడు. ప్రియాపై అరిచావు, అదే రీజన్ అంటూ లోబోను షణ్ముఖ్ నామినేట్ చేశాడు. నేను మాసు, నువ్వు క్లాసు, నేను బస్తీ, నువ్వు విల్లా అంటూ లోబో సన్నివేశానికి సింక్ అని సింపతి డైలాగులు చెప్పాడు. నేను అడిగిన రాగం ఏంటి, నువ్వు పాడిన పల్లం ఏంటంటూ షణ్ముఖ్ కసిరిగొట్టాడు. కాజల్ వచ్చి నటరాజ్ మాస్టర్ నామినేట్ చేసింది. చూసారా చూసారా, మీ ముఖంలో కోపం వస్తుంది, చూసారా చూసారా, అనండి, ఏదైనా అనండి, తిట్టండి, కమాన్, ఐఎమ్ వెయిటింగ్ అంటూ పైచమంచ ప్రదర్శించింది. తాను ఎంతో మంది నటులను చూశాను కానీ ఇలాంటి నటిని మాత్రం చూడలేదన్నట్టుగా నటరాజ్ మాస్టర్ బేలముఖం పెట్టి అయోమయంగా చూపులు చూస్తూ కూర్చున్నాడు. సన్నీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటూ ఇక్కడ కాజల్ సేఫ్ గేమ్ ఆడింది. నన్ను ఎవరైనా కిలిగారో చచ్చారే, నా జోలికి రావద్దు, నన్ను నామినేట్ చేయొద్దు, చేస్తే మాత్రం మిమ్మల్ని తిరిగి చేసేస్తా అంటూ ఓ బెదిరింపు కాల్ కూడా ఇచ్చింది. నేను స్ట్రాంగ్ అనుకో, తప్పులేదు, కానీ నేనే స్ట్రాంగ్ అని మాత్రం అనుకోకు, మాడిపోతావు, మసైపోతావు అన్నట్టుగా సిరి ఓ డైలాగ్ కొట్టి అనీ మాస్టర్ నామినేట్ చేసేసింది. సిరి వేసిన ఓటుతో అనీ మాస్టర్ నామినేషన్లకు వచ్చి పడింది. తీరా ఈ వారం ఆమె కానీ బయటికి వెళితే మాత్రం మళ్లీ వారాంతంలో సిరికి వాచిపోవడం ఖాయం. ఇక సన్నుబాబు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదేమో, లేదంటే నిజంగానే ఈ వారం టీవీలోంచి దూకాల్సి వస్తుంది. లోబో నువ్వు కామెడీ చెయ్యి, ఆనందపడతాం, అలాగే మేము చేసినప్పుడు నువ్వు ఆనందపడు, హద్దులు మాత్రం దాటకు అంటూ సిరి స్వీట్ వార్నింగ్ ఇచ్చి నామినేట్ చేసింది. బస్తీ సుస్తి అంటూ సింపతి కార్డులు మాత్రం ప్లే చేయకంటూ సూచించింది. మాస్టర్ డాన్స్ నేర్పండి, శ్రీరామ్తో నేనేం చేయాలో సలహాలు ఇవ్వద్దంటూ హమీద నటరాజుపై వేసేసింది. లోబో జనాలంటే ఇష్టమా కష్టమా ఏదో ఒకటి చెప్పు అంటూ అతని మాటలను అతనికే తిరిగి ఇచ్చి నామినేట్ చేసి పడేసింది. విశ్వ నువ్వు గుంట నక్కలు ఊసర వెల్లులతో పెట్టుకో, బతికిపోతావు, సింహంతో ఆట నాతో వేట మాత్రం అస్సలు వద్దంటూ నటరాజ్ మాస్టర్ నాట్యమాడాడు. రవి నువ్వెంత, నీ స్థాయి ఎంత, నాకే సలహాలు ఇస్తావా, నామినేషన్లో ఏడుస్తా, మీసం మెలేస్తా, మధ్యలో నీకేంటి నొప్పంటూ మాస్టర్ చెలరేగిపోయాడు.
కాజల్ నన్ను కొట్టిందంటూ రవి నామినేట్ చేశాడు. మరి నా కప్పు నువ్వు లాగలేదా అంటూ కాజల్ అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలాడు. ఆ గుంటనక్క నేనే కదా, అందరికీ తెలుసు, మీ నోటి వెంట వినాలని ఉందంటూ రవి అంటే అవునా నువ్వేనా నీకెలా తెలుసు అలా అనిపిస్తుందా, కారణం ఏమై ఉంటుందంటావు అంటూ నటరాజ్ మాస్టర్ సకల కళా వల్లభ బిరుదు స్థాయిలో జీవించేశాడు. ఇంకా అడగడం దండగానే నేనేలే నాకు తెలుసు అంటూ రవి ముగింపిచ్చాడు. అరుపులు పెడబొబ్బలతో లెక్చర్ దంచిన అని మాస్టర్ చివరికి తననెవరు నామినేట్ చేస్తే వాళ్ళనే చేస్తా అంటూ తుస్సు అనిపించింది. ఏమాత్రం దానికి అరుపులు కేకలు ఎందుకో మరి. ఈ ప్లాట్ఫామ్ పై నువ్వు ఎక్కడున్నావు అంటూ రవి సంధించిన ప్రశ్నకు జెస్సీ ఈసారి సమాధానం ఇచ్చేశాడు. నేను ఇక్కడే ఉన్నా, ఇదిగో కెప్టెన్ కూడా అయ్యా అంటూ రవికి తిరిగిచ్చేశాడు. చివరికి 8 మంది గుంపుగా నామినేషన్లోకి వచ్చి పడ్డారు. ఎవరు వెళ్తారో ఇప్పటికే సతీష్ గారు ఓ వీడియో చేసి అప్లోడ్ చేశారు, అది కూడా చూసేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆయన చెప్పింది ఇప్పటి వరకు తప్పడం అంటూ జరగలేదు, ఇది క్లియర్. ఈ వీడియో నచ్చితే ఒక కామెంట్ పెట్టి లైక్ కొట్టండి అబ్బా. వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు తప్ప కామెంట్ పెట్టడం లేదు. అదే కదా ఈ పాయింట్ పెద్ద మీ నుంచి కోరుకునేది, ఓ లైక్ కామెంట్ పడేయండి. అలా పడుంటాయి మరిన్ని ముచ్చట్లతో మరింత డోస్ పెంచి బీభత్సమైన రోస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తా. కానీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం, ఆ 3 బెల్ గుర్తుల్లో పైన ఆల్ అనే ఆప్షన్ టచ్ చేయడం మర్చిపోకండి. అలా చేయకపోతే మన వీడియోలు మీకు రావు, మన మధ్య దూరం పెరిగిపోతుంది. అలా దూరం పెంచేయకుండా మనం బరంపురం మనకి ఇష్టమైంది ఎటకారం అనుకుంటే మాత్రం మమకారంతో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటా మరి, థ్యాంక్ యూ, బై బై. మీ పీపీ పాయింట్ పెద్దయ్య.